Hi friends, name me Balakrishna. I choose the Balakrishna Tech in Telugu. Friends, this video lo Redmi Note 10 Pro mobile gurinchi cheptanandi. So dinni mana 2 days back purchase cheyadam jarigindi. Ee 2 days nundi nenu use chestunna. So idi 6 plus 128 GB variant ante. So dark nebula color idi. So manam vachesariki classical blue book chestam anukona. So idi dark nebula vachindandi. Maa brother gurinchi idi book chesamu. So 2 days and vaadutunnandi deen gurinchi impressions enti deentlo pros enti cons enti cheptam nenu cheppadaniki em ledandi idi already manaki idi 5 months avutundandi ee model release ayi 5 months lo chaala reviews vachayi chaala mandi cheptaru deen gurinchi rakarakalaga cheptaru so under 20,000 chaala best mobile ani cheppesi kuda chaala mandi cheptaru so ippudu under 20,000 kaadandi మనకి ఈ గ్రేట్ అంజన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్లో ఇచ్చేసరికి మనకి హెచ్డిఎఫ్సి కార్డ్ ద్వారా 1500 డిస్కౌంట్ వస్తుంది. మనకి 14999 రూపాయలకి వచ్చిందండి ఈ 6 plus 128 GB వేరియంట్. సో మనకి 15,000లో మనకి ఇంకా దీంట్లో తప్పు పట్టడానికి కానీ ఇంకా ఫాన్స్ అనేవి కనబడవండి. మెయిన్గా చెప్పుకోవడానికి ఏంటంటే దీంట్లో ప్రాక్సిమెటరీ సెన్సార్ వచ్చేసరికి ప్రాబ్లం అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఈ ప్రాక్సిమెటరీ సెన్సార్ అనేది ప్రాబ్లం ఏం లేదండి. కాకపోతే కొన్ని కొన్ని డివైసెస్లో ఉండొచ్చు మేబీ. సో అది ఆ పర్టికులర్గా అన్ని ఈ మోడల్ మొత్తం అన్ని మొబైల్స్ ఇది ఉందని నేనైతే చెప్పట్లేదు. చాలామంది ఇది ఉందని కూడా చెప్పట్లేదు. ఎవరిగో ఒకరికి అది ఏంటంటే చెవికి దగ్గర పెట్టకపోవడమో లేదంటే కొంచెం చెవి పైన పెట్టడము ఈ పెట్టే దీనివల్ల కూడా ఉండొచ్చు. సో ఆ ప్రాబ్లం అయితే ఏమీ లేదండి. నేనైతే చూశాను. చూడండి నేను చేసి మీకు చూపిస్తాను. నేను ఒక నెంబర్కి ఏదైనా కాల్ చేసి మీకు చూపిస్తాను. చూడండి చూడండి నేను ఒక నెంబర్కి అయితే నేను డైల్ చేశాను. మీరు చూడవచ్చు ఏం ప్రాబ్లం లేదండి. మీకు ఇది చెవి దగ్గరికి వెళ్తానికి మనకు ఆఫ్ అవుతుండాలండి. చూడండి ఇది ఆఫ్ అవుతుంది మీరు చూడవచ్చు. సో ఈ విధంగా అండి ప్రాక్సిమిటీ సెన్సార్ బాగానే వర్క్ చేస్తుంది. ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఆ విషయంలో అయితే మనం దీంట్లో తప్పడానికి ఏం లేదు. సో కొందరు బ్యాటరీ విషయంలో అంటే ఛార్జింగ్ ఎక్కటం కొద్దిగా లేట్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు. నేనైతే చెక్ చేశానండి 5% నుండి మనకి 50% ఛార్జ్ అవ్వడానికి 38 మినిట్స్ అలా 37 మినిట్స్ అలా పట్టిందండి 5% to 50%. సో అక్కడ 50% నుండి మనకి 100% అవ్వడానికి నియర్లీ ఒక 55 మినిట్స్ అలా పట్టిందండి. మనకి 90% ఏమో కొంచెం స్లో అవుతుంది 95 నుంచి 100 అలాగా. సో 50% వరకు చాలా ఫాస్ట్గానే ఛార్జ్ అవుతుంది. ఇది బ్యాటరీ వచ్చేసరికి 5020 mAh బ్యాటరీ అండి. మనకి బాక్స్లో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఈ ఛార్జింగ్ విషయంలో కూడా అది కంప్లైంట్గా తీసుకోవడానికి కూడా ఏం లేదండి. మ్యాక్సిమం 1.5 అవర్లో ఇది ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. ఏం ప్రాబ్లం లేదు. డిస్ప్లే వచ్చేసరికి 6.67 ఇంచెస్ డాట్ డిస్ప్లేతో వస్తుందండి. ఇది 120 Hz సూపర్ ఆమోలెడ్ డిస్ప్లే వస్తుంది. 6 Hz కూడా మనం పెట్టుకోవచ్చు 120 Hz కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుందండి. డిస్ప్లే విషయంలో మాత్రం దీనికి నేనైతే ఈ బడ్జెట్లో మనకి డిస్ప్లే సూపర్ ఆమోలెడ్ డిస్ప్లే రావడం అనేది చాలా మంచి విషయం అనేది చెప్పుకోవాలి. సో అలాగే ఇది స్టోరేజ్ వచ్చేసరికి UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. ఇక కెమెరాస్ విషయానికి వచ్చేసరికి మనకి క్వాడ్ కోర్ సెటప్ వస్తుందండి. బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసరికి 64 MP ఉందండి. తర్వాత అల్ట్రా వైడ్ వచ్చేసరికి 8 MP ఉంది. మ్యాక్రో లెన్స్ వచ్చేసరికి 5 MP. డెప్త్ సెన్సర్ వచ్చేసరికి 2 MP ఉందండి. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 MP సెల్ఫీ కెమెరా వచ్చిందండి. డాట్ డిస్ప్లేతో వచ్చింది ఇది. సో మనకి ఈ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కాదండి, సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ దీనికి ఇచ్చారు. కెమెరా మోడ్స్ అనేవి చాలా ఇచ్చారండి. ఫీచర్స్ చాలా ఉన్నాయి. సో లాంగ్ ఎక్స్పోజర్ మోడ్, డ్యూయల్ వీడియో, అలాగే క్లోన్ వీడియో. సో ఇలా చాలా ఇచ్చారండి. నైట్ మోడ్, ల్యాండ్స్కేప్ మోడ్, ఇలా చాలా మోడ్స్ అనేవి కెమెరా ఫీచర్స్ అనేవి ఇచ్చారు. అవి కూడా మీకు చూపిస్తా. సో దీంట్లో మనం ఎక్కడ చేయడానికి లేదంతా బాగుంది. సో ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరెల్ గ్లాస్ 5 ప్రొటెక్ట్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా కార్నింగ్ గొరెల్ గ్లాస్ అనే ప్రొటెక్ట్ చేశారు. ఏ టైప్ ఆఫ్ గ్లాస్ అనేది అంటే కార్నింగ్ గొరెల్ గ్లాస్ 3 తోనో 4 తోనో అనేది అయితే మెన్షన్ చేయలేదు. గ్లాసే ఫినిష్ బాగుంది. సో ఇందులో మొత్తం 4 కలర్స్ ఉన్నాయండి. గ్లాసికల్ బ్లూ అండ్ డార్క్ నెవ్యూ, డార్క్ నైట్, అలాగే
వింటేజ్ బ్రాంజ్ అనే నాలుగు కలర్స్ ఉన్నాయి. సో నాలుగు కలర్స్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ వస్తారండి. సో ఇదంతా దీనిగా ఉంది. అలాగే మనకు వచ్చేసరికి సి టైప్ పోర్ట్ ఇచ్చారు, రెండు వైపులు స్పీకర్ పిల్ ఇచ్చారు. సో స్టీరియో స్పీకర్స్ అండి. అలాగే 3.5 mm హెడ్ ఫోన్ జాక్ కూడా మనకి మిస్ అయ్యలేదు. సిమ్ ట్రే వచ్చేసరికి డెడికేటెడ్ సిమ్ ట్రే ఇచ్చారండి. మనం రెండు సిమ్లు ఒక మెమరీ కార్డ్ ఎట్ ఏ టైం మనం వాడుకోవచ్చు, అది కూడా ప్లస్ పాయింట్. సో కాన్స్ అని అంటారండి, కాన్స్ అంటే సో మనం చెప్పుకోవాలంటే ఏదైనా మైనస్ అని అంటే దీనికి నోటిఫికేషన్ ఎల్ఈడి లేదు, అది కూడా ఒక కారణం అని చెప్తారు. నోటిఫికేషన్ ఎల్ఈడి వాళ్ళు స్కిప్ చేయడానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే మనకి యానిమేషన్స్ నోటిఫికేషన్ యానిమేషన్స్ ఈ బోర్డర్స్ అన్ని మనకి చూడండి, మీకు చూపిస్తాను. ఈ నోటిఫికేషన్ ఎఫెక్ట్ అనేది ఉంది. ఈ నోటిఫికేషన్ ఎఫెక్ట్లో చూడండి, ఇలాగ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఈ నోటిఫికేషన్ ఎఫెక్ట్స్ అనేవి మనకి ఉండడం వలన సో ఇవి పెట్టుకుంటారండి చాలామంది. ఇవి పెట్టుకోవడం వల్ల ఆ నోటిఫికేషన్ దానివల్ల ఈ యానిమేషన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి నోటిఫికేషన్ లైట్స్ కూడా ఇండికేటర్ కూడా స్కిప్ చేసి ఉండొచ్చు. అది కూడా మనం మైనస్ కింద చెప్పుకుంటాం అంటే ఇంకా ఏం చెప్పుకోలేము. సో మైనస్లు ఏంటంటే ఉన్నవి ఏమైనా ప్రాపర్గా వర్క్ చేయకపోయినా అలాంటి కాన్ కింద తీసుకోండి. సపోజ్ డెడికేటెడ్ సిమ్ ఈ సిమ్ స్లాట్ ఇవ్వలేదు అనుకోండి. సో హైబ్రిడ్ ఇచ్చారంటే అది కూడా కొంతమంది డెడికేటెడ్ స్లాట్ ఇచ్చి ఉంటే బాగుండేది. సో ఆ టైపు చెప్తారండి. ఇప్పుడు 3.5 mm హెడ్ ఫోన్ జాక్ మిస్ చేశారు. ఇప్పుడు ఏంటంటే రాను ఈ 3.5 mm హెడ్ ఫోన్ జాక్ కూడాను ఇది స్కిప్ చేస్తున్నారు అండి. సో ఇలాంటివి అనేది మనకి ఫ్యూచర్లో అలా ఒక్కొక్కటి మైనస్ అవుతూ ఉంటుంది. సో అవి మనము అవి మైనస్ల కింద మనం చెప్పుకోలేము. కొందరికి డ్యూయల్ స్పీకర్స్ ఐ మీన్ స్టీరియో స్పీకర్స్ ఇవ్వరు, అది కూడా కానీ చెప్పుకుంటారండి. ఒక్కొక్క బడ్జెట్లో ఒక్కొక్క మోడల్లో ఒక టైప్ చెప్తారండి. సో దీంట్లో అయితే అవి ఏవి మిస్ అవ్వలేదు, ఏవి స్కిప్ చేయలేదు, అన్ని సెన్సార్స్ ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు. దీని గురించి మనం స్పెషల్గా మళ్ళీ రివ్యూ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే నా పర్సనల్ ఇదేంటనేది నేను చెప్తున్నా అంతే. దీని గురించి ఈ బడ్జెట్లో 15,000 బడ్జెట్లో మనం ఇందులో ఇంకేమి మనం తప్పు పట్టడానికి ఏం లేదు. 120Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు, సూపర్ ఆమోలెడ్ డిస్ప్లే ఇచ్చారు, స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. ఇందులో ఐఆర్ బ్లాష్లో రెడ్మీ పోకో 8లో ఇక ఐఆర్ బ్లాష్లో కామన్గా ఎలాగ వస్తుంది. సో అన్నీ బాగానే ఉన్నాయండి. సి టైప్ పోర్ట్ ఇచ్చారు, 33 W ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు, అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే, ఓవరాల్గా ఈ ఫోన్ అయితే నాకు 2 డేస్ నుండి వాడుతున్నా, చాలా బాగానే ఉందండి. సో దీంట్లో కాన్స్ అయితే ఏమి లేవు, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా బాగానే పనిచేస్తుంది అన్ని ఉన్నాయి. సో దీంట్లో సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా వచ్చిందండి. ఇప్పుడు చూస్తే మే 1కి చూడండి అబౌట్ ఫోన్లో నేను 12.5.4 ఉంది ఇది మనకి రావడం. ఇప్పుడు అప్డేట్ ఒకటి వచ్చి ఉంటుంది, 12.5.8 నేను అప్డేట్ చేశాను. మీకు స్క్రీన్లో లైటింగ్లో మీకు కనిపించకపోవచ్చు. సో అంతా ఇక బాగానే ఉందండి. Android 11 వస్తుంది. సో ఇంకా దీని గురించి ఇక మనం ఎక్కువ చెప్పుకున్నా ఇక అనవసరం అండి. ఎందుకంటే ఇది ప్రూవ్ చేసుకుంది మొబైల్ ఏంటో. సో ఈ కాస్ట్లో మనకు under 20,000 బెస్ట్ డిస్ప్లేతోనూ బెస్ట్ ఫోన్ అని అన్నప్పుడు మనకి 15,000 మనం దీంట్లో ఇంక ఎటువంటి మనము ఎంచుకోవటానికి ఏం లేదు. ఓకే, బాగానే ఉంది. నా పర్సనల్ రివ్యూ అయితే బాగానే ఉందండి, స్లిమ్గానే ఉంది, పట్టుకోవడానికి కూడా బాగానే ఉంది. అలాగే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడాను యాక్యురేట్గానే ఉంది, బాగానే ఉంది. ఫేస్ అన్లాక్ కూడా బాగానే పనిచేస్తుంది. సో అన్నీ బాగానే ఉన్నాయండి, ఏం ప్రాబ్లం లేదు. పట్టుకోవడానికి కూడా అంత ఇబ్బంది ఏం లేదు, బాగానే అంత ఇదేం లేదు. వెయిట్ కూడా మనకి 192 grams ఉందండి. మనకి 200 grams అబౌవ్ కానీ ఉంటే కనుక అప్పుడు కొంచెం ఏదో బరువు ఉందనే ఫీలింగ్ ఉంటుంది. కానీ మనకి 5000 mAh బ్యాటరీ ఉన్నప్పటికి కూడాను మనకి బరువు కూడా ఏం లేదండి, 192 grams వెయిట్ ఉంది ఇది. సో బాగానే ఉంది. కొంత ఏంటంటే కాసేపు గేమ్ ఆడితే వామ్ ఫీలింగ్ అలా వస్తుంది అది ఇది అని అన్నారంటే అంత వామ్ ఫీలింగ్ ఏమీ లేదు. సో బాగానే ఉంది. ఆ టైప్ ఆఫ్ కూడా అది కూడా మైనస్ నాకేం కనిపించలేదు. నేను కూడా కొన్ని రివ్యూస్ చూసానండి, వాళ్ళు ఏవైతే కాన్స్ కింద చెప్పారు, ఏవైతే మైనస్లు ఉన్నాయని చెప్పారో వాటి మీద నేను ఫోకస్ చేశాను. అవునా కాదా అంటే ఇది తీసుకునే ముందే మేము దీని గురించి చాలా స్టడీ చేశాము. సో అవైతే ఇప్పుడు వచ్చాక నేను చెక్ చేశాను, ఆ ప్రాక్సిమిటీ సెన్సార్ అవన్నీ ఆ ప్రాబ్లమ్స్ కూడా చూశాను, అవి ఏమీ లేవు. అంత హీటింగ్ ఇష్యూస్ కూడా ఏమీ లేవు. సో బాగానే ఉందండి. నా పర్సనల్గా అయితే దీనికి మంచి ఇదే ఉంది, ప్రాబ్లం అనేది బాగానే ఉంది. ఈ కెమెరా మాడ్యూల్ కానీ అన్నీ కానీ చాలా బాగానే ఉంది. సో లుక్ కూడా చాలా బాగా.
ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఫోన్లో ఉన్న అన్ని ఫీచర్స్ గురించి, ఏ ఫీచర్ ఎలా వాడుకోవాలి ఏంటనేది మొత్తం దీని గురించి నేను ఒక వీడియో చేస్తాను ఫీచర్స్ గురించి. అలాగే రెడ్మీ ఫోన్స్లో ఒక చిన్న కంప్లైంట్ చెప్తారండి, యాడ్స్ వస్తాయి ప్లస్ బ్లోట్ వేర్ ఉంటుంది అని చెప్పేసి. సో దానికి కూడా నేను ఒక సొల్యూషన్గా ఒక వీడియో చేస్తానండి, యాడ్స్ ఆఫ్ చేసుకోవటం ఎలాగా ప్లస్ ఈ బ్లోట్ వేర్ని ఎలా అన్ఇన్స్టాల్ చేసుకోవాలి, సో దాని గురించి కూడా ఫర్దర్గా ఒక వీడియో చేస్తానండి. సో మనకి ఆ బ్లోట్ వేర్ అనేది అన్ఇన్స్టాల్ చేసుకొని యాడ్స్ అనేది ఆఫ్ చేసుకుంటే ఇంకా ఈ కస్టమ్ యూఐ చాలా బాగుంటుంది రెడ్మీ వాళ్ళది. సో ఈ యూఐకి అలవాటు పడే వాళ్ళు వేరే యూఐలు వాడడం కూడాను కొంచెం దీనిగా ఇదవుతారు. సో ఈ యాడ్స్ ఆఫ్ చేయటం ఎలాగో, అలాగే ఈ బ్లోట్ వేర్ అన్ఇన్స్టాల్ చేయటం ఎలాగనేది కూడా నేను ఫర్దర్గా వీడియో చేస్తానండి దీని గురించి. ఓకే ఫ్రెండ్స్, ఆ వీడియోస్ కూడా చూడండి, అప్పుడు మీకు రెడ్మీ మీద ఒక మంచి ఒపీనియన్ అనేది వస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.